తెలంగాణ సచివాలయం ఖాళీ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏ బ్లాక్లో ఏ అంతస్తులో కాలు పెట్టినా చించిన పారేసిన పత్రాలే దర్శనమిస్తున్నాయి. ఖాళీ చేసినప్పుడు ఇదంతా కామన్లే అనుకోకండి. వాటిలో పనికి రాని పత్రాలతో పాటు ప్రజల నుంచి వచ్చిన పరిష్కారం కాని వినతులు కూడా ఉన్నాయి. తమకు సాయం చేయాలంటూ ఇచ్చిన దరఖాస్తులు ఉన్నాయి. స్కాలర్షిప్ ఇవ్వండి అంటూ ఒకరు, స్వయం ఉపాధి కోసం లోన్ ఇవ్వండి అంటూ మరొకరు. ఇలా ఆ పారేసిన పత్రాల్లో చాలా దరఖాస్తులు కనిపిస్తున్నాయి. ఊర్లు దాటి ఏర్లు దాటి సుదూర ప్రాంతాల నుంచి అష్టకష్టాలు పడి సచివాలయంలో అడుగుపెట్టి అభాగ్యులు ఇచ్చిన వినతులన్నీ ఇప్పుడు చెత్తబుట్ట పాలయ్యాయి. సచివాలయం తరలింపులో భాగంగా వేలాది వినతులను చించిపారేశారు. కీలకం అనుకునే ఫైళ్లను మాత్రమే తరలిస్తూ ఉండటంతో ప్రజల రోదనలను చించి గుట్టలు గుట్టలుగా పడేశారు. 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటిదాకా ఇచ్చిన విజ్ఞప్తులేవి, మిగిలే అవకాశాలు లేవని సిబ్బంది చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు వేలాది వినతులు సచివాలయంలోని వివిధ విభాగాలకు వచ్చాయి. వాటిలో పరిష్కారమైనవి 10% లోపే, మిగిలినవన్నీ ఆయా విభాగాల్లోనే కట్టలు కట్టి ఉంచారు. ఇప్పుడు వాటిని చెత్తబుట్ట పాలు చేశారు. చాలా వరకు సీఎంఆర్ఎఫ్ ఫైళ్లను డి బ్లాక్లోని 2వ అంతస్తులో పడేశారు. తమకు సహాయం పూర్తి స్థాయిలో అందలేదని ఎవరు నివేదించుకున్నా వెంటనే పాత ఫైళ్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తరలింపు వ్యవహారంతో ప్రజల విజ్ఞప్తులు గాల్లో కలిసినట్లే. ఏ విధాన నిర్ణయం తీసుకున్నా దానికి రెఫరెన్స్గా పాత జీవోలను జోడించడం ఆనవాయితీ. కానీ కొన్ని కీలకమైన పాత జీవోలను కూడా చించేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏ రాష్ట్రం ఫైళ్లు ఆ రాష్ట్రానికే వెళ్లాయి. అప్పట్లోనూ ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకున్న ఫైళ్లు మాయమయ్యాయి. తమకు సాయం లేదని ఫిర్యాదులు చేయడంతో ఆ తర్వాత మళ్లీ విజ్ఞప్తులను తెప్పించుకుని పరిష్కరించారు. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. 5 ఏళ్లలో 89876 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు కేవలం 8087కు మాత్రమే పరిష్కారం లభించింది. చిన్న విరామం.